సమాజంలో అనేక రుగ్మతలకి అనేక అఘాయిత్యాలకి మద్యపానం కారణం అని చెప్పి కూడా బీజేపీ ఆరోపిస్తుంది. మద్యపానాన్ని తెలంగాణలో దశల వారీగా నిషేధించాలి, పూర్తిగా నిషేధిస్తే ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉంటాయి. మద్యం మత్తులో యువత ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశం పట్లనే ఇందిరాపార్క్ దగ్గర 2 రోజుల నిరసన కార్యక్రమాన్ని కూడా బీజేపీ శ్రీకారం చుడుతుంది. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి డీకే అరుణ మనతో ఉన్నారు. మేడం చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతోంది, మద్యం మత్తులో యువత ఏం చేస్తున్నా అర్థం కావట్లేదని మీరు ఆరోపిస్తున్నారు, మద్యపాన నిషేధాన్ని కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు, ఇది అమలుకి సాధ్యం అంటారా? ఇది దశల వారీగా నిషేధం వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అంటే ఇప్పటికిప్పుడు రేపొద్దున బంద్ చేయమని రేపొద్దున అయిపోతుందని నేను చెప్పటం లేదు. దశల వారీగా నిషేధం వైపు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ నియంత్రణ చేయాలి, ఫస్ట్ తగ్గించాలి. విచ్చలవిడిగా షాపులు అయిపోయినాయి, విచ్చలవిడిగా షాపులు అనుమతులు ఇస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఈ రోజుకి డబుల్ అయిపోయింది. సో దీనివల్ల ఈ యొక్క సమాజం మొత్తం కూడా కంప్లీట్గా యువత భవిత నాశనం అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి కుటుంబం నాశనం అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రోడ్ల మీద పెట్టేటువంటి వెహికల్స్ ఎక్కడ పడితే అక్కడ వెహికల్ ఆపుకోవడం, తాగుతుండడం, ఈ మద్యపానం అనేది పూర్తిగా ఈ రాష్ట్రాన్ని మద్యం మత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముంచేసి ఏమి చేయకపోయినా మద్యంలో తూలగొడితే చాలు, ఈ ప్రభుత్వంలో అధికారాన్ని కొనసాగించుకు లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నటువంటి ఒక దురాలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది, ఈ ముఖ్యమంత్రికి ఉన్నది. అంటే మీరు ఈ సంఘటన పైన చీమ కుట్టినట్లయినా మీకు లేదు, ఇట్లాంటి జరుగుతుంటే పోతుంటే అవుతుంటే దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఇంతమంది మాట్లాడితే నేను అవసరమా మాట్లాడేది అనేటువంటి పరిస్థితి, అంటే ఒక నిర్లక్ష్యం. కాబట్టి మద్యపానాన్ని నిషేధించాలనేటటువంటి ఉద్యమాన్ని ప్రారంభించాలని మరి ఒక మహిళగా ఒక తల్లిగా నేను ఈరోజు ఆ ఉద్యమానికి నాంది పలకాలని ఇందిరాపార్క్ దగ్గర 2 రోజుల నిరాహార దీక్షను చేపట్టినాం. దీక్షలో పెద్ద ఎత్తున అందరినీ కూడా ఈరోజు చాలామంది కూడా ఇదే భావనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో. సో ఆ యొక్క భావనలో ఉన్న పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఉద్యమానికి మన అందరూ కూడా మద్దతు ఇచ్చి అందరం కలిసి మద్య నిషేధాన్ని వైపు అడుగులేపిద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి మేడం, మద్యం సేవించడం అనేది తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం అని సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఈ మద్యం ఉంది. మద్యపాన నిషేధం వైపు ముఖ్యమంత్రి అంత తేలిగ్గా అడుగులు వేస్తారని మీరు భావిస్తున్నారా? ముఖ్యమంత్రి గారు అడుగులు వేసేవాడైతే ఎవ్రీ ఇయరు ఈ యొక్క లిక్కర్ ఆదాయం పెరగడం ఏంటి, లిక్కర్ షాపులు పెరగడం ఏంది, అడ్డగోలుగా లిక్కర్ ఎక్కడ పడితే అక్కడ లభించడం ఏంది, అంటే మెడికల్గా మందు దొరకదు కానీ ఈ మద్యం దొరుకుతుంది. సో అటువంటి పరిస్థితిని ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి మాట్లాడిందంటే ఈ రాష్ట్రానికి కానీ ఏం సందేశం ఇచ్చి అక్కడనే అర్థమవుతుంది. ఆ ముఖ్యమంత్రి గారు ఏం సందేశం ఇచ్చిండ్రు రాష్ట్రానికి, అంటే తాగి నాశనం అయిపోయిండనా, తాగితే తప్పు లేదనా? ఏదైనా కానీ ఒక పరిమితిలో ఉంటే ఏది తప్పు లేదు, పరిమితి దాటిపోయింది. మీ లిక్కర్ సేల్స్ చూస్తేనే పరిమితి దాటినావు. రేపు 2 రోజులు మీరు మద్యపానానికి వ్యతిరేకంగా ఇందిరాపార్క్ దగ్గర నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎవరైనా భాగస్వామ్యం చేస్తున్నారు, ప్రభుత్వానికి మీరు ఎలాంటి సంకేతం ఇవ్వబోతున్నారు? అందరూ ఆహ్వానితులే. ఈ దిశ సంఘటన పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంటే ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక ఆహ్వానం పలుకుతూ ఉంది. ఇది ఒక పార్టీ పరంగానో ఒక ఇదిగానో కాకుండా ఒక మానవత్వంతో ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక బిడ్డగా అందరూ కూడా ఈ వేదిక పైన వారి వారి అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి ఇది ఒక వేదికగా అందరూ ఉపయోగించుకోవాలని 11వ తేదీన జరుగుతున్నటువంటి నిరాహార దీక్ష కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలకాలని, మద్యపాన నిషేధం వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులేయడానికి మనం అందరం కూడా ఉద్యమించాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అది రాష్ట్రంలో ఏదైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటన్నిటికీ మూల కారణం ఈ యువత మద్యం సేవించడం వల్లనే. మద్యాన్ని కనుక రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తే కొన్ని ఇలాంటి సంఘటనలు నియంత్రించవచ్చని కూడా మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.